వెలుగు దేవుడిచ్చే జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. అవును బిడ్డ, 2 కొరింథీయుల 4:4 రాయబడింది, దేవుడిచ్చే అనంత జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో వెలుగు కలగబోతుంది. వెలుగని వెలుగుకి దేనికైతే పోల్చానో అవన్నీ మీ జీవితంలో కలగబోతున్నాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. నువ్వు దేవుని కనపరిస్తే దేవుడిని కనపరుస్తాడు, నువ్వు దేవుని వెంట వెళితే ఆయన నీ వెంట వస్తాడు, నువ్వు ఇస్తే ఆయన ధారాళముగా ఇస్తాడు, నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు. ఈరోజు ప్రభు స్వరం, ఆయన ఆశీర్వాదం, ఆయన అద్భుత కార్యం మీ జీవితంలో జరగాలని కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆదికాండ 1వ అధ్యాయంలో అనేక రోజులుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 1వ అధ్యాయంలో 3-4 వచనంలో దేవుడు పలికిన శ్రేష్టమైన మాటలు ఒకటి ఏంటంటే, వెలుగు కలిగిన గాక అన్నాడు. వెలుగు కలిగిన గాక అంటే దీన్నందు మీరు మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 1, దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాటిని దాచి ఉంచాడు, దాన్ని రిలీజ్ చేస్తున్నాడు అని అర్థం. అవును, వెలుగు కనుక లేకపోతే, వెలుగు కనుక దేవుడు పుట్టించకపోతే మనమందరం ఏమవుతామో ఒకసారి ఆలోచించండి. ఒక రాత్రి చీకటి ఎదుర్కోవటం ఎంతో కష్టతరంగా ఉంది, కానీ అదే కనుక రెయ్యి పగలు కూడా ఆ చీకటి అయితే ఎంతో ప్రమాదానికి మనం గురి అవుతాం. ఈ లోకం అంతా విభిన్నమైన శోధనతో కష్టాలతో ఎరుకులతో నిండిపోతాయి. దేవుడు వెలుగు కలిగిన కాక అని శ్రేష్టమైన వాటిని మన కోసం పలికాడనేది అర్థమవుతుంది. ఈరోజు కూడా నీకు శ్రేష్టమైన వాటిని ప్రభువారు పలుకుతున్నాడు. 2 ఏంటంటే, వెలుగు కలిగిన కాక అంటే నేను వెలుగును పంపిస్తున్నాననే అర్థం కూడా వస్తున్నాయి. అవును, యోహాను సువార్త 8:12 నేనే లోకానికి వెలుగు అన్నాడు. అంటే దేవుడు ఎవరిని పంపించాడు, తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించాడు, యేసుక్రీస్తును మన కొరకు పంపించాడని ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నాయి. ఇంకనూ మన పాపులమై ఉండగా యేసు మనల్ని ప్రేమించాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అవును, మనం పాపులమై ఉండగా మన కొరకు యేసు ప్రాణం పెట్టాడు. అందుకొరకు ఈరోజు మన జీవితం అంతా వెలుగుమయమైంది, అనేకులకు ఆశీర్వాదమైంది. ఈరోజు వెలుగని యేసును మీ కొరకు తండ్రి అని దేవుడు పంపాడు. ఆయన పంపటం వలన మనకు యేసుక్రీస్తు నిమిత్తం మనకు రక్షణ కలిగింది, పాప క్షమాపణ కలిగింది, మనం దీవించబడ్డాం. 3వదిగా, వెలుగు అనేది దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తున్నాయి. కీర్తన 119:105 బైబిల్ చెబుతుంది, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉంది, నా పాదములకు దీపమై ఉంది, నా త్రోవకు వెలుగై ఉంది అని రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యం పంపించకపోతే దేవుని బిడ్డలారా, మన యొక్క అడుగు తప్పులు అడుగు వేసేవాళ్ళము, మన యొక్క బ్రతుకు చీకటి బ్రతుకయ్యేదేమో. దేవుడు తన వాక్యాన్ని కూడా మన కొరకు పంపించాడని ఈరోజు మీరు గుర్తించాలి. బైబిల్ చెప్తుంది కీర్తన 107:20 దేవుడు తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తున్నాడని రాయబడి ఉంది. అంతేకాదు, Ephesians 5:8-9 ఈ వెలుగు, దేవుడు పంపిన వెలుగు దేనికి పోల్చబడ్డంటే నీతియు సత్యానికి పోల్చబడ్డాయి. అవును, నీతియు సత్యం ఎక్కడ ఉందో అక్కడ ప్రాస్పారిటీ ఉంది. ఈరోజున దేవుని బిడ్డ వెలుగును పంపటం అంటే వెలుగు కలిగిన కాక అని చెప్పటం అంటే అర్థం ఏంటంటే వెలుగును పంపటం. ఈ వెలుగు అనేది దేవుని యొక్క ప్రసన్న అని చూపిస్తున్నాయి. కీర్తన 27:1, Isaiah 9:2, Zechariah 3:18 ఈ వచనాలన్నీ దేవుని యొక్క ప్రసన్నానికి సాదృశ్యంగా ఉంది. వెలుగు దేవుడిచ్చే జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. అవును బిడ్డ, 2 కొరింథీయుల 4:4 రాయబడింది, దేవుడిచ్చే అనంత జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో వెలుగు కలగబోతుంది. వెలుగని వెలుగుకి దేనికైతే పోల్చానో అవన్నీ మీ జీవితంలో కలగబోతున్నాయి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా.
మా జీవితంలో వెలుగు కలగాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరి జీవితం చీకటిమయంగా ఉందో, అంధకారతలు ముడిగి ఉందో, వాళ్ళందరికీ విడుదల దయచేయండి, ఆశీర్వదించండి, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగిపెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీ ఆర్థిక ఇబ్బందుల నుండి, మీ బంధక నుండి ప్రభు విడుదల చేయబోతున్నాడు. ఎవరైతే దేవుని చేత విడిపించబడబోతున్నారో వాళ్ళు ధన్యులు కాబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు మీకు దేవుడిచ్చిన వాగ్దానం మీకు ఆ గ్రంథం 2:13.